విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి భోగ్ సర్టిఫికేట్ దక్కింది భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు ఆహారం మంచినీరు అందజేస్తున్న దేవస్థానానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భోగ్ సర్టిఫికేట్ ఇవ్వనుంది ఈ భోగ్ స్కీమ్ ద్వారా పదకొండు ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందుతున్న సేవలపై ఫుడ్ సేఫ్టీ విభాగం పరిశీలన చేసింది అయితే పదకొండు ఆలయాల్లో దుర్గగుడి తొలి స్థానంలో నిలిచింది దీంతో అధికారులకు భోగ్ సర్టిఫికేట్ అందజేస్తున్నట్లుగా తెలిపారు ఈ సర్టిఫికేట్ ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నుంచి మార్చి వరకు ఉంటుందని దుర్గ గుడిలో నిత్యం జరిగే అన్నదానం ప్రసాదాల తయారీ విక్రయాలు మంచినీటి సదుపాయాలు ఇలా మొత్తం నలభై మూడు అంశాలను పరిశీలించారు అధికారులు దర్శనానికి వేల మంది భక్తులు వచ్చిన దేవస్థానం వారికి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లుగా గుర్తించింది సాధారణ రోజుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది దసరా ఉత్సవాల్లో రోజుకు ఒకటి పాయింట్ ఐదు నుంచి మూడు లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు వీరందరికీ కూడా లడ్డు పులిహోర ఉచిత ప్రసాదాలు అన్న ప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే ప్రసాదాల తయారీలో నాణ్యత పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని తయారు చేస్తున్నట్లుగా గుర్తించింది దీంతో బోగ్ సర్టిఫికెట్ అందజేయనున్నట్లుగా ప్రకటించింది